నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ సైదాపురం మండలంలో పర్యటించారు. ఈయన పర్యటనలో భాగంగా ఎప్పటికప్పుడు రెవెన్యూ యంత్రాంగం 144 సెక్షన్ తో పాటు గ్రామ వీధి వాడలలో శానిటైజన్ చర్యలు వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. అంతేకాకుండా సైదాపురం మండలంలోని రేషన్ షాపుల వద్ద రేషన్ కార్డు ధరలు సామాజిక దూరం పాటించేలా 2 మీటర్ల సర్కిల్లో నిలబడేలా ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 300 కార్డులకు ఒక కౌంటర్లుగా రేషన్ షాపులను విభజించామని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనలు 15వ తేదీలోపు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. అంతేకాకుండా డివిజన్ స్థాయిలో శానిటైజర్స్ 15 ఇంటెంట్ పెట్టబోతున్నామని అన్నారు. కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా రేషన్ కార్డులో అన్ని ఏర్పాట్లకు ఇప్పటికే పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజలు వైరస్ పూర్తిగా అంతరించేంత వరకు ప్రభుత్వం చెప్పిన లాక్డౌన్ తూచా తప్పక పాటించాలని కోరారు. సైదాపురం మండలంలో కొందరు శానిటైజర్స్ ఇస్తే వాటిని తాగుతున్నారని, అది తాగటానికి కాదని చేతులు శుభ్రపరచుకోవడానికి వాడాలని సూచించారు. ఇంకా నేను కూడా రేపు 10,000 ఇంటెంట్ పెడుతున్నాను డివిజన్ స్థాయిలో. అవన్నీ కూడా అవసరమైన వాళ్ళందరికీ పంపకం చేయడం జరుగుతుంది. దయచేసి శానిటైజర్స్ తాగడానికి కాదు, చేతులు కడుక్కోవడానికి, చేతులకి రాసుకోవడానికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది గుర్తిరగండి, ఎందుకంటే నాకు 2 కేసులు వచ్చాయి తాగుతున్నారు అని. సైదాపురం మండలంలో అలాగా అవగాహన లేక తాగుతున్నారని, తాగడానికి మేము ఇవ్వలేదు, చేతులకు రాసుకోవడానికి ఇచ్చాము. సబ్బు బదులుగా సబ్బు అయినా యూజ్ చేయొచ్చు, సబ్బు బాగా రుద్ది 20 సెకండ్ పాటు రుద్ది పడుకోవచ్చు ప్రతి గంటకి 2 గంటలకి. అట్లాగే శానిటైజర్ అయినా రాసుకొని మనం బాగా చేతులు ఇచ్చేసి అది కడగక్కర్లేదు, అలా ఉంచి సరిపోతుంది. అంతేగాని తాగకూడదు. అట్లాగే ఎవరికైనా జ్వరము, దగ్గు, జలుబు, ఊపిరి తీయడంలో ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా ఈ స్థానిక డాక్టర్ని సంప్రదించాలి. ఎవరికైనా లక్షణాలు ఉంటే హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. సో తర్వాత చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పదే పదే వాటర్ తాగుతుండాలి. సో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఇవి ప్రాపర్ ప్రికాషన్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఈ కరోనా వైరస్ అనేది మనం ధరి చేరదు. అయినప్పటికీ దీనికి నివారణ మార్గం కనుక మనం ఇంటిలోనే ఉండడం అనేది అత్యుత్తమైనటువంటి పని. ఇంట్లో ఉంటే మనకి ఎటువంటి ఇది అనేది జరగదు. సో దయచేసి ప్రజలందరూ ఇది గుర్తెరిగి ప్రవర్తించాలి. సైదాపురం సందర్శించడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, మాస్క్లు కావాలా, గ్లౌజెస్ కావాలా, పీపీఈ ఏమైనా కావాలా, మిగతా శానిటేషన్కి సంబంధించి సోడియం హైపోక్లోరైడ్ కానీ, తర్వాత మన బ్లీచింగ్ కానీ ఏమైనా కావాలా, వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. అట్లాగే 2-3 ర్యాషన్ షాపులు కూడా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ప్రాపర్గా 2 మీటర్ డిస్టెన్స్లో మార్పులు చేశారా లేదా అది కూడా చూసాము. అట్లాగే మేము ర్యాషన్ షాపులు ఎక్కడైతే మనకి 300 పైన ఉన్నాయో ర్యాషన్ కార్డులు, అక్కడ మనము గౌరవ సీఎం గారు చెప్పినట్టుగా 4-5 అవుట్లెట్స్ పెడుతున్నాము. సో ఆ ఏరియా వైజ్ ఆ వీధి వైజ్ అక్కడ అవుట్లెట్ పెట్టి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మనకి 2వ విడత కంపెనీ కార్యక్రమం కూడా మనకి 15వ తేదీ నుంచి జరుగుతుంది. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకి ఈ ర్యాషన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారని కూడా 10వ తేదీ నుంచి జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా మేము చాలా గురించి పెట్టాము. మా రెవెన్యూ యంత్రాంగం, అట్లాగే మన పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, ఆ యంత్రాంగం వాళ్ళందరూ దాని మీద పనిచేస్తున్నారు. ఎక్కడెటువంటి ఇష్యూ లేకుండా ఉండేందుకు మేము చేస్తున్నాం. అట్లాగే ఈ కరోనా వైరస్ సంబంధించి ఎటువంటి ఆపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. జిల్లా ఆధ్వర్యంలో జిల్లా మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉన్నాం. అట్లాగే డివిజన్ స్థాయిలో డివిజన్ యంత్రాంగం అంతా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా భయాందోళన పడాల్సిన పని లేదు. పానిక్ కండిషన్ సిచ్యువేషన్ కూడా అవ్వాల్సిన పని లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాల ప్రకారం మేమంతా కూడా ఫీల్డ్ లెవెల్లో మేమంతా చాలా ఎలర్ట్గా అయితే ఉన్నాం. ఈ నెల 14వ తేదీ దాకా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద పంపిణీ నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిన్న జాయింట్ కలెక్టర్ గారు మాకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆ సూచనలన్నింటినీ మేము ఈ సైదాపురం మండలంలో పాటిస్తున్నాము. ఆ విషయమై తనిఖీ చేసేదానికి ఈరోజు సపరేట్ గారు వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ప్రతి షాప్ ముందు 2 మీటర్ల దూరంలో పెయింట్తో మార్కింగ్ వచ్చిన కార్డుదారులు ఒకరికొకరు దూరంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ
2 మీటర్ల దూరంలో నిలబడేటట్లుగా పెయింట్తో అంటే శాస్త్రంగా ఉండేటట్టుగా మార్పింగ్ చేయడం అయింది. తరువాత నెక్స్ట్ మళ్ళా 15వ తేదీ నుంచి మనం మళ్ళా పంపిణీ చేయబోతున్నాము. ఈ సామాజిక దూరాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కార్పుదారులు కొంతమంది గుంపులు గుంపులు వస్తున్నారు కాబట్టి ఇంకా బాగా సమర్థవంతంగా పంపిణీ చేసేదానికి నిమిత్తం జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఒక 1000 షాపులు ఉంటే దానికి 4 కౌంటర్లు, అట్లా 300 కార్లు పైన ఉండే వాటన్నిటికీ అదనపు కౌంటర్లు పెట్టి వాటన్నిటికీ ఏ విధంగా పంపిణీ చేయాలనేది ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అవి కూడా రిపోర్ట్ రెడీ చేస్తున్నాము. వాటన్నిటి కూడా తనిఖీ చేశారు. అదే మన మండలంలో అమలవుతున్నటువంటి 144 సెక్షన్ అయితే ఏమేమి, తర్వాత వైద్యాధికారులు తీసుకున్న చర్యలు ఏదేమి అవన్నీ పరిశీలించారు. పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అందరినీ కూడా ఎవరిలో వాళ్ళుండి హౌస్ ఐసోలేషన్ పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 144 సెక్షన్ కాబట్టి బయట అనవసరంగా తిరగద్దని అందరికీ తెలియజేశారు.